నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ జస్టిస్ యుయు లలిత్ సుప్రీంకోర్టులో నలభై తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు భారత న్యాయ వ్యవస్థలో సంవత్సరాలుగా పేరుకుపోయిన పెండింగ్ కేసుల్ని ప్రక్షాళన చేసే విధంగా వేగంగా అడుగులు వేస్తున్నారు ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు భారత న్యాయ వ్యవస్థ ఓ పెద్ద అవస్థగా మారిందనే వాదనలో కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి ఇందుకు కారణం ప్రతి ఏటా వేల కొద్దీ పేరుకుపోతున్న పెండింగ్ కేసులే బాధితులు న్యాయం కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉదాహరణకు అయోధ్య కేసే తీసుకుందాం విచారణలో ఎంత జాప్యం జరిగిందో మనం చూసాం భారత చరిత్రలో ఓ భూ వివాదాన్ని సుదీర్ఘంగా విచారించిన కేసు కూడా అయోధ్యతే అయితే ఈ విధంగా విచారణకు జాప్యం చేయడంతో ఆ మధ్యకాలంలో ఎన్నో మత ఘర్షణలు జరిగాయి కరసేవకులపై ప్రభుత్వాల కాల్పుల నుండి గోద్రాలో రైలు దహనం దాకా అనేక మత ఘర్షణలు జరిగాయి ఈ కేసును ఇన్ని రోజులు కోర్టులలో పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించి ఉంటే ఈ వివాదం అప్పట్లోనే తీరిపోయి ఇంతమంది కరసేవకులు చనిపోయి ఉండేవారు కాదని కొందరు వాదిస్తూ ఉన్నారు ఇవే కాకుండా భూ వివాదాల కేసులతో పాటు మరికొన్ని కేసులు సంవత్సరాల కొద్దీ పెండింగ్లో ఉండడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు కోర్టుల చుట్టూ తిరగలేక లాయర్లకు డబ్బులు ఇచ్చుకోలేక అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడేది దీంతో పాటు సత్వర న్యాయం జరక్కపోవడంతో మానసిక క్షోభ నుంచి తీర్పు వెలువడేదాకా అన్యాయంగా జైలు శిక్షలు అనుభవించిన వారు కూడా చాలామంది ఉన్నారు అయితే న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన ఇటువంటి నిర్లక్ష్య ధోరణకి జస్టిస్ యుయు లలిత్ ఒక పరిష్కార మార్గం కనుగొన్నారు దీనికోసం ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రణాళికలో ముఖ్యంగా మూడు అంశాల గురించి ప్రస్తావించారు కేసుల లిస్టింగ్ ప్రక్రియ సరళంగా పారదర్శకంగా చేయాలన్నారు అత్యవసర కేసుల ప్రస్తావనకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక అమల్లోకి వస్తుందని ఏడాది పొడవునా కనీసం ఒక రాజ్యాంగ బెంచ్ అయినా ఉండేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఇదే ప్రణాళికతో ముందుకు వెళ్లిన జస్టిస్ లలిత్ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీర్ఘకాలిక పెండింగ్ కేసుల్ని త్వరితగతిన పరిష్కరించడానికి పూనుకున్నారు తాజాగా వార్తా కథనాల ప్రకారం జస్టిస్ లలిత్ తాను పదవిని స్వీకరించిన తర్వాత నుండి ఇప్పటి వరకు పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పెండింగ్ కేసులు విచారణకు లిస్టింగ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు వాటిలో ఇప్పటికే మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కేసులు తీర్పు వచ్చేలా చేశారు అంటే ప్రమాణం చేసిన పన్నెండు రోజుల కాల వ్యవధిలోనే దాదాపు నాలుగు వేల కేసుల్ని పరిష్కరించారు జస్టిస్ లలిత్ ఇప్పటికే చేపట్టిన పదహారు వేల కేసులు కూడా సత్వర పరిష్కారం జరిగేటట్టు కనిపిస్తోంది అయితే జస్టిస్ లలిత్ పదవీకాలం కేవలం డెబ్భై నాలుగు రోజులు మాత్రమే సుప్రీంకోర్టులో ఇప్పటికే డెబ్బై వేల మూడు వందల పది కేసులు పెండింగ్లో ఉన్నాయి జస్టిస్ లలిత్ కేసుల పరిష్కారానికి ఇదే విధమైన చొరవ చూపితే ఆయన పదవీకాలం పూర్తయ్యేలోపు దాదాపు పన్నెండు వేల ఐదు వందల కేసులకు తీర్పులు వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ సంఖ్య మొత్తం కేసులలో పద్దెనిమిది శాతం వరకు ఉంటుంది ఇదే విధంగా జస్టిస్ లలిత్ తర్వాత వచ్చే న్యాయమూర్తులు కూడా ప్రయత్నం చేస్తే సంవత్సరం తిరిగేలోపు పెండింగ్ కేసులు దాదాపు పరిష్కరించబడతాయని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు పెండింగ్ కేసుల వల్ల న్యాయానికి దూరమైన చాలామందికి జస్టిస్ లలిత్ ఓ పరిష్కారం చూపించారని భవిష్యత్తులో వచ్చే న్యాయమూర్తులు కూడా జస్టిస్ లలిత్ చూపించిన బాటలో నడవాలని పలువురు కోరుతున్నారు జస్టిస్ లలిత్ పెండింగ్ కేసులపై చూపిన చొరవపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు